వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. ఈ వీడియో మాకు చాలా స్పెషల్ అండి. ఇన్ఫ్యాక్ట్ మా మొత్తం కేరళ టూర్ అంతట్లో ది బెస్ట్ బెస్ట్ ఏది అని మమ్మల్ని అడిగితే మేమైతే ఈ ఎల్ఎఫ్పి అనే చెప్తాము. అంత బాగా నచ్చింది అండ్ నేను అంత బాగా ఎంజాయ్ చేశాము. ఐ హోప్ మీరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే చాలా ఎంజాయ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాము. మీరు కానీ ఒకవేళ కేరళ టూర్ అయితే ప్లాన్ చేసుకుంటే సో మేము మొత్తం డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ముందు వీడియోస్ కూడా చూడండి. సో ఎస్పెషల్లీ ఎల్ఎఫ్పి అయితే నిజంగానే ఇట్స్ ఆసమ్ ప్లేస్. అసలు మిస్ కాకూడదు కేరళ వచ్చిన వాళ్ళు ఎవరు. సో మేము ఎలా అయితే బోట్ రైడ్కి వెళ్ళామో, ఎలా బుక్ చేసుకున్నామో ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వబోతున్నాం. సో మీరు వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీని ప్రీవియస్ వీడియో మున్నార్ టు ఎల్ఎఫ్పి రోడ్ ట్రిప్ కూడా చేశామండి. సో మేము ఎలా ప్లాన్ చేసుకున్నాము మా ట్రిప్ అంతా కూడా. సో మీరు ముందు వీడియోస్ చూసినట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా విల్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడైతే మేము బోట్ గురించి డిస్కషన్స్ అవుతున్నాయండి. మేమైతే నైట్ స్టే చేసామా లేదా అనేది మీకు ముందు ముందు తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియోని ఒక ఏమంటారు, మీరు ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ వీడియోని మీరు బేస్గా తీసుకొని ట్రిప్స్ ప్లాన్ చేసుకోవచ్చు. వన్స్ మా బోట్ కన్ఫర్మ్ అయిన తర్వాత అపరాజిత నేను వెళ్ళి బోట్ చెక్ చేసుకుని మళ్ళీ తిరిగి కొంచెం దూరం నడుచుకుని వచ్చి ఇప్పుడు అందరం కలిసి లగేజెస్తో పాటు మేము బోట్ దగ్గరికి వెళ్తున్నామండి. ముందు చూద్దరు కానీ మా బోట్ ఎలా ఉందో మిగతా వ్యూ అంతా. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఎక్కడున్నామో తెలుసా? ఎల్ఎఫ్పిలో ఉన్నాము. సో ఎల్ఎఫ్పి ఇస్ ఫేమస్ ఫర్ బోట్ హౌస్ కదా. సో మేము ఇప్పుడు ఒకటి హైర్ చేసుకున్నాము. సో రండి, ఫుల్ వీడియో చూడండి. మీరు నిజంగా చాలా ఫన్ ఎంజాయ్ చేస్తారు. సో బోట్ టూర్ అంతా మేము చూపిస్తాము. హౌస్ బోట్ రండి మాతో పాటు. హౌస్ బోట్ వచ్చేసామండి మా బోట్ దగ్గరికి. ఇదే మా బోట్ రండి, చూద్దరు కానీ లోపల ఎలా ఉందో. మా బోట్ హౌస్ క్యాప్టెన్ అండి, షిబు ఇన్ పేరు. సో స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ ఇంజిన్ స్టార్ట్ చేశారు, బ్యాక్ చేస్తున్నారు. ఈ ప్లేస్ మనకి ఎల్ఎఫ్పి అని బాగా పరిచయము, కానీ దీన్ని అలఫూజా అని కూడా పిలుస్తారు లేదా అలఫూజా అని కూడా పిలుస్తారు. ఈ ప్లేస్కి వెన్నిస్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా పేరు. సో ఎందుకంటే అంత బ్యూటిఫుల్ ప్లేస్ ఈ ప్లేస్, మేమైతే చాలా మెస్మరైజ్ అయ్యాము. సో మేము ఈ ప్లేస్కి మీరు రావాలి అంటే ఎల్ఎఫ్పికి వచ్చిన తర్వాత మీరు క్యాబ్లో కానీ కార్లో కానీ వస్తే స్టార్టింగ్ పాయింట్ కానీ లేదా ఎండ్ పాయింట్ అని కానీ మీరు అడిగితే వాళ్ళు ఈ బోట్స్ ఉండే ప్లేస్కి తీసుకొస్తారు. అక్కడ చాలామంది అవైలబుల్గా ఉంటారు. సో మీకు ఫస్ట్ బోట్ చూపించి మీకు రేట్ చెప్పి దాని తర్వాత మీరు ఓకే అనుకుంటే మీరు ఆ బోట్లోకి వెళ్ళొచ్చు. మేమైతే అలాగే వచ్చాము ఇక్కడ వరకు. సో మీరు వీడియో ఇక్కడ వరకు చూసారు అని అంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో మా కోసం ఒక్క లైక్ కొట్టండి. మీరు ఒక్క లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి సజెస్ట్ అవుతుంది అండ్ యూస్ఫుల్ అవుతుంది. సో మా బోట్ అయితే కొంచెం స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అవ్వగానే మాకు వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, రియల్ ఫ్రూట్ జ్యూస్ అనమాట ఇది. సో మేమందరం చక్కగా కూల్గా ఆ చల్ల గాల్లో ఇంకా మొత్తం రిలాక్స్ అయిపోయామండి. ఎందుకంటే కంటిన్యూస్ 150 కిలోమీటర్స్ డ్రైవ్ మా స్ట్రైట్ వే ఫ్రమ్ మున్నార్ టు ఎల్ఎఫ్పి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అట్మాస్ఫియర్కి చాలా కూల్ అయిపోయి రిలాక్స్ అయిపోయామన్నమాట. వ్యూ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో బోట్ ఎంటర్ అవగానే ఇది డైనింగ్ హాల్ టైప్, హాల్ టైప్ అండి, సిట్అవుట్ ఏరియా ఇదంతా. సో ఇక్కడ కుషన్స్ ఇచ్చి మధ్యలో డైనింగ్ టేబుల్ ఇచ్చాడు. అక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్, ఇక్కడ నుంచి పైక్ అనమాట. సో ఇది డబుల్ డెక్కర్ బోట్. సో పైన ఈ హౌస్ బోట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ డెక్ అండి. సో మాకు లక్ అన్నమాట. సో నేను ముందు అన్నీ చెప్తాను, అసలు బోట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏమేమి క్రైటీరియా కింద తీసుకోవాలి,
జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ నేను ముందు ముందు చెప్తాను. సో ఈ ప్లేస్ అయితే మాత్రం ఏదైతే బోట్కి ఇది ఇచ్చాడో చాలా అద్భుతము. ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ సిస్టమ్ కూడా ఇచ్చాడు, మంచి మ్యూజిక్ సిస్టము. చక్కగా అక్కడ కూర్చొని మీరు ఆ మ్యూజిక్ వింటూ, మన చాయిస్, మ్యూజిక్ వింటూ అక్కడ కూర్చుంటే ఎన్ని గంటలైనా కూర్చోవచ్చు. సో ఇంకొకటి ఏంటి అంటే బోట్ స్టార్ట్ అయినప్పుడు చాలా ఒక్కబెట్టిందండి, అమ్మో ఇలాగే ఉంటుందా అని మేము అనుకున్నాము. కానీ వన్స్ అది మూవ్ అయ్యి ఆ సముద్రం వైపు లేదా ఆ వాటర్స్ వైపు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇంకా కంప్లీట్గా మారిపోయింది, కంప్లీట్గా మారిపోయింది. ఇంకొక రకంగా చెప్పాలి అంటే ఇంకా పైకెక్కి భోజనానికి దిగడమే తప్పించి పైనుంచి కిందకి వెళ్ళలేదు, రూములు ఎలా ఉంటాయో కూడా మేమైతే చూడలేదు. సో అలప్పి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ హౌస్ బోట్ లేకపోతే బోట్ రైడ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారు. అయితే మొదట వచ్చే ప్రశ్న ఏంటంటే ఆన్లైన్ బుక్ చేసుకోవాలా లేకపోతే ఆఫ్లైన్, అంటే డైరెక్ట్గా వెళ్ళి మనం బోట్ బుక్ చేసుకోవచ్చా అన్నది ఒక ప్రశ్న ఉంటుంది. మేము ఎక్స్పీరియన్స్ చేసింది లేకపోతే గమనించింది లేకపోతే మేము తెలుసుకున్నది ఏంటి అని అంటే డైరెక్ట్గా వెళ్ళి బుక్ చేసుకోవడమే బెటర్ అండి. ఎందుకు అని అంటే ఆన్లైన్ ఎందుకు అంటారంటే దొరకదేమో అని చాలామంది భయపడతారు. అంత దొరకపోయేంత బిజీ రష్ అయితే ఇక్కడ ఉండదని చాలామంది చెప్పారండి. బోట్స్ ఖాళీగా ఉంటాయి, చాలామంది బోట్స్ వాళ్ళు అలా పెట్టుకుని ఉంటారు. కాబట్టి ఆఫ్లైన్ అంటే డైరెక్ట్గా వచ్చి మీరు చూసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మిమ్మల్ని డైరెక్ట్గా బోట్ దగ్గర తీసుకెళ్తారు. బోట్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత మీరు బోట్ ఎక్కి బోట్లో రూమ్స్ ఎలా ఉన్నాయి, బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి, ఏసీ ఉందా లేకపోతే క్లీన్లీనెస్ ఎలా ఉంది, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మాకు ఏదైతే డెక్ వచ్చిందో ఈ డెక్ మేము చూసిన చాలా హౌస్ బోట్స్కి లేదండి. మమ్మల్ని వాళ్ళు చూసి అబ్బా వీళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అని వాళ్ళు అనుకునేవారు. సో మాకు ఇది వచ్చిందంటే మాకే ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే మేము డైరెక్ట్గా బోట్ చూసుకున్నాము, చూసుకుని నచ్చింది కాబట్టి తీసుకున్నాము. మరి వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారేమో. కాబట్టి ఇలాంటి డెక్స్ ఉన్నవి బుక్ చేసుకుంటే అస్తమానక కిందే కూర్చోకుండా చూడండి, ఆ వ్యూ చూడండి ఎంత బ్రెత్ టేకింగ్గా ఉందో. సో ఇది అయితే మీరు ఎంజాయ్ చేస్తారు. ఈ బోట్ రైడ్ లేకపోతే బోట్ హౌస్ అనేదండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారండి. పిల్ల లేకపోతే చిన్న పెద్ద అనే ఉండదు, అందరూ చిన్నపిల్లలే అయిపోతారు, అంత మెస్మరైజింగ్గా ఉంటుంది ఈ రైడ్ అయితే మాత్రం. సో రిచి క్రిసి వాళ్ళు అయితే మున్నార్లో బ్రేక్ఫాస్ట్ దగ్గర ఒక షాప్ ఉంటే అక్కడ క్యాటపుల్స్ కొనుక్కున్నారండి వీళ్ళు. సో రాళ్ళు వీళ్ళు ఎంత తెలివి అంటే నేను జోషి బోట్స్ ఇంకా డిస్కస్ చేసుకుని వచ్చే లోపు ఆ పార్కింగ్ లాట్ దగ్గరే తీసేసుకున్నారు, రాళ్ళు ఏరుకొని తెచ్చుకున్నారు అనమాట. సో వాళ్ళు ఈ బాతులు ఏవైతే నీటి బాతులు ఉన్నాయో అవి కొట్టడానికి ట్రై చేశారు. జోషి అయితే ఒకటి ఆల్మోస్ట్ మిస్ అనమాట, అంటే రెక్క తగిలి టచ్ అయ్యి వెళ్ళిపోయింది అనమాట. సో బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే దాంతో మాత్రం. సో ఇక్కడైతేనండి ఈ ప్లేస్లో నియర్లీ ఒక 10-15 మెంబర్స్ ఈజీగా స్పెండ్ చేయొచ్చు. మేమైతే 7 అడల్ట్స్ 2 కిడ్స్, మామూలుగా అయితే 7 to 10 to 15 మెంబర్స్ ఈజీగా ఒక పార్టీ కూడా పెట్టేసుకోవచ్చు, అంత బ్యూటిఫుల్గా ఉంది ఆ ప్లేస్ అయితే. వచ్చిన తర్వాత రూమ్స్ కి ఇది వే అనమాట, ఇది చిన్న కారిడోర్ టైప్ వచ్చింది. సో ఇటు వచ్చి ఇది ఫస్ట్ రూమ్. సో ఇది రూమ్, ఒక బెడ్రూమ్ అంటే మేము అన్ని వచ్చి పడే పైకి వెళ్ళిపోయాం అనమాట. ఇది వ్యూ. సో ఇది ఇది బెడ్, ఇది వ్యూ, అండ్ ఇది ఒక వాష్రూమ్ వచ్చింది అనమాట. సో సెకండ్ బెడ్రూమ్ వెళ్దాం రండి. ఇది డ్రింకింగ్ వాటర్, ఇక్కడే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ.
అలాగే ఇక్కడ వాష్ బేసిన్ అండ్ క్యాబిన్స్ కూడా ఇచ్చాడు, మిర్రర్ కూడా ఇచ్చాడు. ఇది సెకండ్ బెడ్రూమ్, ఇది కూడా ఒక బెడ్, ఒక వాష్రూమ్, అలాగే ఇదంతా వ్యూ. చక్కగా ఇలా పడుకొని అలా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. ఏసీ అండ్ ఫ్యాన్ రెండు ఇచ్చాడండి దీనికి కూడా. సో ఇప్పుడు మెయిన్ పార్ట్ కిచెన్, కిచెన్ దగ్గరికి వెళ్దాం. చికెన్ కర్రీ, ఓకే, సాంబార్, అచ్చా, అండ్ సాంబార్ చేశారు. రైస్ ఇంకా పెడతారేమో మనకు తెలీదు, అయిపోయిందో. చుట్టూరు చూడండి ఎన్ని ఎన్ని బోట్స్ ఉన్నాయంటే అసలు చాలా అంటే చాలా బోట్స్ ఉన్నాయి. దగ్గరకు వచ్చినప్పుడల్లా వాళ్ళకి మేము వాళ్ళకి హాయ్ చెప్పుకోవడం అంత. అండ్ బెస్ట్ పార్ట్ అయితే పైన చాలా బ్యూటిఫుల్ గా ఉంది, టాప్ వ్యూలో అయితే మేము ఎంజాయ్ చేస్తున్నాం. రైట్, మేము ఇలా ఎంజాయ్ చేస్తున్నప్పుడు మా బోట్ ఒక దగ్గర ఆగిందండి. ఆగడమే కాదు కానీ మా పక్కన ఇంకో బోట్ ఆగి ఉంది, చిన్న బోట్. ఏంట్రా అని మేము చూస్తే ఏమైందంటే బోట్ మీద వచ్చి ఐస్ క్రీమ్లు అమ్ముతున్నారండి. వాటర్ షాపింగ్ అన్నమాట. సడన్ గా కిందకి సెల్ ఫోన్ పట్టుకుని వెళ్తే చక్కగా చూడండి ఆ వ్యూ ఎలా ఉందో. అదిగోండి ఆ బోట్, చిన్న బోట్లో వచ్చి ఐస్ క్రీమ్లు అంటే అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఐస్ క్రీమ్స్. ఇంకొకటి ఏంటంటే ఫిష్ షాపింగ్ చేయొచ్చు. మధ్య మధ్యలో ఫిష్ కొనుక్కోవాలని అనుకుంటే ఈ బోట్ని తీసుకెళ్ళి అక్కడ ఆపుతారు, అక్కడ ఫిష్ కొనుక్కోవచ్చు. అలాగే దాన్ని ఏమంటారు, స్పీడ్ బోట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మన చుట్టూరు తిరుగుతూ ఉంటాయి అంటే మనం బోట్లోనే ఉంటామండి, మన బోట్లో వాళ్ళు మన దగ్గరకు అప్రోచ్ అవుతారు, వెళ్తారా రైడ్కి అని, నలుగురా లేకపోతే ఆరుగురా. సో దాన్ని బట్టి వాడు ఆ బోట్ తెచ్చుకుంటాడు. మన బోట్ అక్కడే ఉంటుంది, స్టిల్గా ఉంటుంది, కదలదు అనమాట. వాడు మనల్ని హాఫ్ అన్ అవరా, వన్ అవరా, సో అలా వాడు టైం పెట్టుకుని వాడు మనల్ని స్పీడ్ బోట్లో తిప్పి మళ్ళీ తీసుకొచ్చి మన బోట్ దగ్గర డ్రాప్ చేసేస్తాడు. సో ఇలా మాకైతే ఇవి కొత్త విషయాలు అనమాట తెలిసేయాలి. వాటర్ షాపింగ్, ఐస్ క్రీమ్ వచ్చి అమ్మడం అనేది రుచికృష్ణ చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యారు. అండ్ ఆ ఎండలో చక్కగా కూల్ కూల్ గా అయితే ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేశారు. బోట్ పెద్ద ఎక్కువ స్పీడ్ గా వెళ్దండి, ప్రశాంతంగా అలా వెళ్తుందా వెళ్ళలేదా అన్నట్టు అలాగే ఆగిపోకుండా. ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే ఆ గాలి చల్లగా తగులుతూ ఉంటే. ఇక్కడ మేము పైన ఎంజాయ్ చేస్తున్నప్పుడు కింద భోజనం అయితే వేడివేడిగా రెడీ అవుతుంది. అంటే ఒక్కొక్కటి తెచ్చి పెడుతున్నారు, మమ్మల్ని కిందకి పిలుస్తున్నారు, కానీ మాకు అసలు పైన వదిలి కిందకి రావాలనిపించలేదు. ముందు జోషి చెప్పినట్టు లంచ్ కోసం రావాలి కాబట్టి కిందకి దిగామంతే. మాక్సిమం టైం అంతా ఇంకా మిగిలిన టైం అంతా మేము పైనే స్పెండ్ చేసాము. అండ్ ఈ బోట్లో ఇంకోటి నెక్స్ట్ మెయిన్ థింగ్ మేము ఎంజాయ్ చేసింది, ఒకటి ఫస్ట్ డెక్ అయితే, రెండోది ఫుడ్ అండి. కుక్ అయితే అసలు ఆయన చాలా బాగా కుక్ చేశారు అన్నమాట. మనం ఎవరమో తెలుసుకుని ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకుని వండినట్టు అనిపించింది. అంటే ఇంట్లో ఫుడ్ తింటే ఎలా ఉంటుందో అలా కుక్ చేశాడు, చాలా అద్భుతంగా ఉంది.
సో మేము ఆల్మోస్ట్ ఒక 1 అవర్ రైడ్ ఇలా వచ్చాం, 45 మినిట్స్ అవుతుంది. సో అలా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఒక చిన్న ఐలాండ్ లోకి ఎంటర్ అవుతాం చూడండి. రైట్ లెఫ్ట్ మళ్ళీ అంతా కొబ్బరి చెట్లు, ఆ తర్వాత మళ్ళీ అందులో ఏదో పండిస్తున్నారు వరి నాకు తెలిసి. సో ఈ చిన్న ఐలాండ్ లో ఉన్న చూడండి లెఫ్ట్ రైట్ చుట్టూరు ఒక అరటి మొక్కలు అండ్ కొబ్బరి చెట్లు చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ మాకు మధ్య మధ్యలోని ఐస్ క్రీమ్స్, మాకు రిక్రియేషన్ రిఫ్రెష్మెంట్స్ కూడా ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ మాకు ఎలా అంటే వాటర్ షాపింగ్ కూడా అయిపోయింది మాకు ఈరోజు. సో చక్కగా మేము టాప్ వ్యూ అయితే ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడు మా లంచ్ టైం అయింది. సో మాకు అన్ని కుక్ చేసేసారు. సో కిందకు వెళ్తున్నాము రండి. ये क्या है? वो क्या बोलते हैं? अभी बोलते हैं क्या? नहीं नहीं नहीं, वो बड़ा वाला बीन्स है ना. हाँ, वो आलू डाल के उसको. अच्छा, सो ये बरबटी, बरबटी कैरेट एंड पोटैटो फ्राई अंडे इधे. हाँ, तरवाता चिकन करी, चिकन करी, पप्पू सांबर, सांबर कम हियर मेन थिंग, फिश 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 फ्राई अंडे చికెన్ బాగుందా? ఇంకా నేను టచ్ చేయలేదు. చికెన్ కర్రీ, చికెన్ కర్రీ, బర్బాటి, క్యారెట్ అండ్ పొటాటో ఫ్రై అండ్ కేరళ ఫేమస్ మీన్ ఫ్రై. ఫుడ్ విషయానికి వస్తానండి, క్వాంటిటీ క్వాలిటీ రెండు చాలా బాగా ఇచ్చాడు అనమాట. అంటే మేము 7 అడల్ట్స్, 2 కిడ్స్, టోటల్ 9 మెంబర్స్ ఫుడ్ తిన్నా కానీ అండి, అసలు ఎక్కడ అంటే తక్కువ అయిపోతుందేమో అని డౌట్ ఎక్కడా లేదు. ఇంకోటి ఏంటంటే ఫుల్గా అంటే పీకల దాకా తిన్నా కూడా ఇంకా మిగిలింది అనమాట. కుక్ కూడా అసలు ఎక్కడ కకృతి చేయలేదన్నమాట. అంటే మిగిలి చూసుకుందాం లేకపోతే తక్కువ చేద్దామని లేదు, సఫీషియంట్గా తిని ఇంకా కొంచెం మిగిలింది ఫుడ్. అంత బాగా మేమైతే ఫుడ్ ఎంజాయ్ చేసామండి. అన్ని పెట్టాడు, నాన్ వెజ్, వెజ్, సీ ఫుడ్ అన్ని కవర్ చేశాడు. పచ్చడి, అప్పడాలు అన్ని చాలా బాగా చేశారండి. హోమ్ ఫుడ్లా అనిపించింది, చాలా బాగుంది. ఫిష్ ఫిష్ ఫ్రై చేసి ఇచ్చారు, చాలా బాగా చేశారు. టోటల్ ఫిష్ హాఫ్ రేట్ లేదు అంటారు, చాలా బాగుంది. అలా వాటర్ని చూసుకుంటూ అలా బోన్ చేస్తూ చాలా చల్లని గాల్లో అయితే అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అండి. అసలు మీరైతే అసలు మిస్ కాకండి, తప్పనిసరిగా మీరైతే ఈ బోట్ రైడ్ మాత్రం ఎంజాయ్ చేయాల్సిందే. మేమైతే 100% రికమెండ్ చేస్తాము. మీరు కేరళ టూర్ కానీ ప్లాన్ చేస్తే అందులో మీ చెక్ లిస్ట్లో ఉండాల్సిన ఫస్ట్ పేరు అయితే ఎలపి అని మేము చెప్తాము. అంత అద్భుతంగా అయితే మీరు అంత అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా అంటే ఆ పెట్టిన అమౌంట్కి మీరు అసలు ఇంకా రిగ్రెట్ అవ్వరన్నమాట. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ మొత్తం ట్రిప్లోకి మాకైతే, మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. సో మాకు ఈ హౌస్ బోట్ ఎంత పడిందో చెప్పలేదు కదా. మాకైతే ఓవర్ నైట్ స్టే చేసే అవకాశం లేదండి, ఎందుకంటే టైం సరిపోలేదు. కాబట్టి మేము ఒక 6 అవర్స్కి 5 అవర్స్కి మాత్రమే బుక్ చేసుకున్నాము. సో 5 అవర్స్కైనా అదే ప్రైస్ చెప్పాడు, ఓవర్ నైట్ స్టే చేసిన దగ్గర దగ్గరగా అదే ప్రైస్ చెప్పాడు. సో మాకు ఈ బోట్ అయితే 9000కి వచ్చిందండి. 9000 అంటే 2 బెడ్రూమ్స్, అంటే 7 అడల్ట్స్, 2 కిడ్స్, విత్ నాన్ వెజ్, 2 నాన్ వెజ్ లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్, టీతో పాటు. సో మేము ఆన్లైన్లో ఉండి మేము మున్నార్లో రిసార్ట్లో ట్రై చేసినప్పుడు వాళ్ళు 15,000, 17,000 మళ్ళీ ఎక్స్ట్రా బెడ్కి ఇంత ఛార్జ్ అని చెప్పారు. కానీ ఎప్పుడైతే మేము డైరెక్ట్గా వచ్చి ఇలాగ మేము ఆప్ట్ చేసుకున్నామో, సో చాలా తక్కువ ప్రైస్కి మంచి ఏమంటారు బోట్ అయితే మాకు దొరికిందని మేమైతే అనుకుంటున్నాం. మీరు ఓవర్ నైట్ స్టే చేయడానికి ట్రై చేయండి.
ఏరియాలో ఉన్నామండి మేము. హలో, బోట్ రైడ్ చేస్తున్నాము. అయితే ఇది బ్యాక్ వాటర్స్ అండి. సీలోంచి వాటర్ అంతా కూడా ఆ జలాలన్నీ బ్యాక్ వస్తాయి. సో వీటిని బ్యాక్ వాటర్స్ అంటారు, వెనుక జలాలు తెలుగులో అయితే. సో ఇట్స్ ఆల్సో కాల్డ్ లాగూన్స్. సో చాలా బాగుంది దీని మీద బోటింగ్ చేయడం. బ్యాక్ వాటర్ అంటే ఇది యాక్చువల్లీ చెరువు. నదులు, ఇది లేక్, నదులు అన్నా. నదులు అన్ని కలిసి సముద్రంలో కలుస్తాయి కదా. సో కలిసేటప్పుడు కొంత వాటర్ బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇది ఇక్కడే ల్యాండ్ ని బట్టి అలాగా బ్యాక్ రావాలి. మనకి వైజాగ్లో వెళ్ళి అలా రావు, బ్యాక్ రావు. సో అందుకే ఇది ఈ వాటర్ మళ్ళీ సాల్టీ గా ఏమి ఉండదు. అదే స్వీటీ అన్నాడు. ఎందుకంటే అన్ని నదులో నీరు, నదుల్లో నీరేమి సాల్టీగా ఉండదు కదా. సో అవన్నీ బ్యాక్ వస్తాయి అన్నమాట. సో అదంతా అలాగా కొన్ని ఏకర్స్ వాటర్ స్టోరేజ్ చేయడం, మళ్ళీ దాన్ని రిలీజ్ చేస్తా ఉంటారు. ఆ వాటర్ వస్తున్నప్పుడు మరి ఎక్కువ అయిపోద్ది ప్రెషర్, నీటి మట్టం ఎక్కువైపోతున్నప్పుడు మళ్ళీ వాటర్ రిలీజ్ చేస్తారు, మళ్ళీ దాన్ని. సో బాగుంది అంటే చదువుకున్నాం కానీ ఎప్పుడు చూడలేదు. సో ఎంజాయ్ టీచర్ పంపిస్తాను ఆగు. అమ్మమ్మ ఎలా ఉంది? హాయ్ అండి. సో మేము హాఫ్ వే ఆల్మోస్ట్ వచ్చాము. సైడ్ కి కరెక్ట్ గా ఇల్లులు ఉన్నాయి. మీరు చూస్తే ఒక ఆంటీ అక్కడ ఉన్నారు, ఆవిడ చక్కగా గ్యాన్లో వేసి ఫ్రెష్ ఫిష్ పట్టుకుంటున్నారు. ఆవిడ మేము చూస్తుండగా ఇందాక పట్టారు. సో మాకు 5 అవర్స్ కి రైడ్ కి మాకు 9000 చార్జ్ చేశాడండి. సో మేము ఓవర్ నైట్ అయితే ఎంత అని జోషి నార్మల్ గా అతను అడిగినప్పుడు ఒక 12,000, ఇంకా కొంచెం గట్టిగా మనం బేరం ఆడితే 11,000-10,500 కూడా వాళ్ళు మనకి బోట్ రైడ్ అయితే ఇస్తారు. సో మీరైతే డైరెక్ట్ గా వెళ్ళి బుక్ చేసుకుని ఇలాగ ఓవర్ నైట్ అంటే నైట్ అంతా స్టే చేయడానికి ట్రై చేయండి. మేము ఈ 5 అవర్స్ జర్నీలో మాకు 2 ఐలాండ్స్ అలాగే 33 కిలోమీటర్స్ రైడ్ అండి. ఇది 3 విలేజెస్ క్రాస్ అయ్యి వెళ్తాం అన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. అదే ఒకవేళ నైట్ స్టే చేసినట్లయితే వాళ్ళకి వేరే దీవుల్లోకి తీసుకెళ్లి అక్కడ నైట్ స్టే ఉంటుంది అని చెప్పారు. సో చెప్పినట్టు మాకు టైం లేదా నెక్స్ట్ డే ఫ్లైట్ ఉండడం బట్టి మేము జస్ట్ ఓన్లీ 5 అవర్స్ రైడ్ ఆఫ్ చేసుకున్నాము. బట్ ఆ 5 అవర్స్ రైడ్ కూడా ఇప్పటికీ స్టిల్ మెమరీ. అది అలాగా గుర్తొస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ అవి తిరిగి రావు కదా అని. కంపల్సరీగా ఓవర్ నైట్ ఉండడానికే ట్రై చేయండి, మాకైతే అవకాశం లేదు. అది ట్రాన్స్పోర్ట్ అండి. ఈ ఏదైతే వాటర్స్ పక్కన రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళు చక్కగా కాలేజెస్ వెళ్ళే పిల్లలు, అది అదొక స్టాప్. అది మేము ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి సుమారు 160 km ఒకటే స్ట్రెచ్ డ్రైవ్ చేయడమేమో కానీ ఆ అలసట అంతా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్గా తీరిపోయింది. బాడీ అంతా రిలాక్స్ అయిపోయింది. సో మేము ఇలా వాటర్లో వెళ్తూ మాలాంటి వాళ్ళు చాలామంది మాతో పాటు ట్రావెల్ చేస్తూ, అలాగే ఈ ట్రావెల్లో ఆ పక్కన ఏవైతే విలేజెస్ ఉన్నాయో వాళ్ళు గ్యాలాలు వేసుకుని చేపలు పట్టుకోవడం, సో వాళ్ళ గట్ల మీద కూర్చోవడం, వెనకాల వ్యూ చూడండి, ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది. మాకే కాదు కానీ ఇప్పుడు అన్నపూర్ణ ఆంటీ వచ్చినప్పుడు వాళ్ళు బ్యాక్ వాటర్స్ గురించి, వాటి గురించి టీచర్స్ కాబట్టి కేవలం చెప్పడమే కాదు కానీ చూసినప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ లైవ్లో తెలిసాయి. కాబట్టి ఇవి కాటేజెస్ అండి, ఇవి వాటర్ని ఆనుకుని ఉంటాయి, ఇవి కావాల్సింది ఇవి కూడా బుక్ చేసుకోవచ్చు. సో అలాగైతే ఆల్మోస్ట్ మా ట్రిప్ ఎండింగ్లోకి వస్తున్నాం. లంచ్ అయిపోయి పైన ఇంకా నేచర్ ఎంజాయ్ చేసే లోపే మాకు ఆల్రెడీ ఈవినింగ్ స్నాక్ అండ్ టీ వచ్చేస్తుందండి. ఆనియన్ పకోడా అండ్ ఒకసారి హాట్ హాట్ టీ. నేను అంకుల్ ని కనే డ్రైవ్ అని అడిగితే అంకుల్ నాకు ఇచ్చారు, నేను డ్రైవ్ చేశాను. మేము 9 మెంబర్స్ కాబట్టి మాకు ఈ ప్రైస్ పడిందండి.
తక్కువ ప్రైజెస్ కూడా ఉంటాయంట. అవి మీరు ఏమి లేదు వెళ్ళి చెక్ చేసుకోవడమే. సో ఇంకోటి ఏంటంటే బార్గెన్ చేయడంలో తప్పేం లేదు, బేరం ఆడడంలో తప్పేం లేదు. ఒకసారి బేరం ఆడి వెనక్కి వచ్చేసినట్టు ట్రై చేస్తే వాళ్ళకి ఏమన్నా ఇష్టం ఉంటే వాళ్ళకి తగ్గించి ఇస్తారు. సో అలా కూడా ట్రై చేయొచ్చు. ఇంతే అని పర్టికులర్గా ఏది చెప్పలేము. మా పిల్లలు అయితే మేము పైన ఉన్నప్పుడు వీళ్ళు క్యాప్టెన్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశారనమాట మేము డ్రైవ్ చేస్తాము అని. సో చక్కగా ఆయన స్టీరింగ్ ఇచ్చి ఎలా డ్రైవ్ చేయాలి అని వాళ్ళకి చెప్పడం, ఆయనతో వీళ్ళు పిక్చర్స్ తీసుకోవడం, చక్కగా ఇది కూడా వాళ్ళకి ఒక న్యూ ఎక్స్పీరియన్స్. చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు. హాయ్, నేను క్రిస్టియన్. బోట్ డ్రైవ్ చేశాను, నాకు బోట్ హౌస్ చాలా నచ్చింది. నేను రిచి, నాకు డ్రైవింగ్ ఇంకా అక్కడ ఆమె ఇంకా అక్కడ డక్కును కొట్టడం నాకు నచ్చింది. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళే చెప్తానన్నారండి రిచి క్రిసి. సో ఆ తర్వాత నేను కూడా వచ్చాను. ఇంకా ఆల్మోస్ట్ మా రైడ్ అయితే ఎండ్ అయిపోతుంది. అదిగోండి మళ్ళీ దగ్గరకు వచ్చేసామన్నమాట. మా పాయింట్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ పాయింట్కి వచ్చేసామన్నమాట. సో ఈవినింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే అండి, ఇంకో విషయం తెలిసింది, మీరు ఇప్పుడే చూసుంటారు రెడ్ టీషర్ట్ వేసుకొని చిన్న బోట్లో వెళ్తున్నారు ఆయన. వాళ్ళంట ఏమంటారు, ఇన్స్పెక్టర్స్ అంట. బోట్ని ఇల్లీగల్గా ఎవరైనా డ్రైవ్ చేసినా, ఓవర్ క్రౌడ్ ఉన్నా కూడా వాళ్ళు వచ్చి వాళ్ళని స్టాప్ చేస్తారంట. అది కూడా తెలిసింది. సో 3 అవర్స్ రైడ్ అండి అయిపోయింది. మళ్ళీ మేము ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాం. బట్ 3 అవర్స్ వాజ్ వెరీ ఆసమ్. చాలా బాగా ఎంజాయ్ చేసాం, రిలాక్స్ అయ్యాం. వర్త్ అంటే ఓవరాల్ చెప్పు. బాగుంది. ఓవర్ నైట్ మీరు నైట్ స్టే చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది. సో మాకు అంత టైం లేదు, ఇప్పుడు రేపే ఫ్లైట్. సో అందుకు ఇక్కడి నుంచి కొచ్చికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడి నుంచి నాకు తెలిసి 60-65 km కొచ్చికి. సో స్ట్రైట్ మళ్ళీ డ్రైవ్. మొన్నటి నుంచి అలపి వచ్చాము, అలపి నుంచి ఇప్పుడు కొచ్చికి వెళ్తున్నాం. రండి గ్రూప్ ఫోటో. ఫైనల్లీ వెళ్ళిపోతున్నాం. కానీ చాలా మెమొరబుల్ ఎక్స్పీరియన్స్, చాలా వర్త్ కూడా. సో డబ్బులు ఖర్చు పెట్టిన దానికి కంపల్సరీగా వస్తే మాత్రం అలపి బోట్ మిస్ అవ్వద్దు. మా రైడ్ అయితే మేము ఎండ్ చేసామండి. మళ్ళీ మేము ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఆ పాయింట్ మళ్ళీ మేము తిరిగి వచ్చేసాము. హ్యాపీగా మంచి మెమరీస్తో అయితే మేము మళ్ళీ తిరిగి మా జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే పర్సనల్గా మాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేసినట్టయితే తప్పనిసరిగా మేమైతే అవి క్లారిఫై చేస్తామండి. అలాగే మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక్క కమెంట్ చేయండి, అలపి అని కమెంట్ చేయండి. మాకు చాలా హ్యాపీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చింది అని. అలాగే తప్పనిసరిగా లైక్ కూడా చేయండి. అండ్ మా జర్నీ ఇక్కడితో స్టాప్ చేసి మళ్ళీ వే టు కొచ్చి అన్నమాట. అలపి టు కొచ్చి, ఇక్కడి నుంచి కొచ్చి, అలపి నుంచి కొచ్చి సుమారు 60 కిలోమీటర్లు అండి. సో మేము అలపి నుంచి కొచ్చి వెళ్ళి రేపు అంటే నెక్స్ట్ డే, ఇది అయిపోయిన నెక్స్ట్ డే మేము వైజాగ్కి ఫ్లైట్ తీసుకున్నాము. ఇక్కడతో మా ట్రిప్ అయితే ఎండ్ అవుతుంది. మరో వీడియో రాబోతుందండి, దాంతో ఈ కేరళ సిరీస్ అనేవి ఎండ్ అవుతాయి. ఇప్పుడు వరకు కేరళ సిరీస్లో వీడియోస్ చూడకపోతే ఆ ముందు వీడియోస్ అన్నీ చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఫన్ ఉంటుంది. ముందు కొత్త ట్రిప్ రాబోతుంది, ఆ వీడియోస్ కూడా ఆ ట్రిప్ కోసం కూడా వెయిట్ చేయండి. సో స్టే ట్యూన్. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.